మనతో పాటు ఎం అంజనేయులు గారు, సామాజిక కార్యకర్త. జయభీమండి. భత్తుల రామ్ప్రసాద్, మాల సంక్షేమ సంఘం అధ్యక్షులుగా ఉన్నారు. పి శంకర్ గారు, దళిత్ బహుజన్ ఫ్రంట్ జాతీయ కార్యదర్శిగా ఉన్నారు. అంజనేయులు గారు, మన రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఎస్సీ ఎస్టీల కోసము రాజకీయ, సామాజిక, ఆర్థిక అంశాలలో మన పొందుపరిచినటువంటి హక్కుల గురించి పార్లమెంట్ కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కొన్ని పథకాల ద్వారా ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాయి. మరి దాని తర్వాత ఎస్సీ ఎస్టీ సప్లాన్ రావడము, ఆ సప్లాన్లో బడ్జెట్ కేటాయించడము, ఆ బడ్జెట్ మరి ఏ విధంగా పనిచేస్తుంది అనే దాని మీద ఎన్నో వివాదాలు జరుగుతున్నాయి. మరి దీని నేపథ్యము, దాని తర్వాత ఇప్పుడు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చేస్తున్నటువంటి పథకాలలో రాజ్యాంగపరమైనటువంటి ఈ నిర్దేశాలను ఏమన్నా అమలు చేస్తున్నారా, దాని నేపథ్యం గురించి మీరు చెప్పండి. ఈ దేశంలో ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ప్రత్యేకమైన సప్లాన్ ఆర్థిక పరమైనటువంటి బడ్జెట్లు కేటాయించి వారి సామాజిక ఆర్థిక అభివృద్ధికి దోహదపడాలనేది భారత రాజ్యాంగంలోనే ఆర్టికల్ 38 ఆర్టికల్ 46లో స్పష్టంగా రాయబడి ఉంది. వెనుకబడిన వర్గాలకి సామాజికంగా ఆర్థికంగా తగిన చర్యలు తీసుకొని ప్రత్యేకించి ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలను అభివృద్ధి చేయడం మీద శ్రద్ధ పెట్టాలని భారత రాజ్యాంగంలో రాశారు. దాంట్లో భాగంగానే 1975 పంచవర్ష ప్రణాళికలో భాగంగా ఆ రోజు ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉండి ట్రైబల్ సప్లాన్కి అంకురార్పణ చేయటం జరిగింది. వారికి ప్రత్యేకంగా జనాభా ప్రాతిపదిక మీద నిధులు కేటాయించి ఆ ప్రణాళిక వ్యయంలో నిధులు కేటాయించి వారి ప్రత్యేకమైన అభివృద్ధికి కృషి చేయాలి అని ఇందిరాగాంధీ గారు సంకల్పించడం జరిగింది ఆనాటి ప్రధానమంత్రి. తర్వాత 1979 ఆర్థిక సంవత్సరం నుంచి ఎస్సీలకు కూడా ప్రత్యేకమైనటువంటి సప్లాన్ని తీసుకొచ్చి వారికి ఇంతవరకు జరిగినటువంటి అన్యాయాన్ని సరిదిద్దడానికి ఒక ప్రయత్నం జరగాలని ఆ రోజు ఇందిరాగాంధీ గారు అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకి, ముఖ్యమంత్రులకి లెటర్స్ రాసి వాళ్ళ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే 1980 ఎస్సీలకు సప్లాన్ వచ్చింది. అయితే దురదృష్టవశాత్తు ఆ స్ఫూర్తిని ఏ రాష్ట్రం కూడా, కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా ఎక్కడ అమలు చేయకపోవటం, దాంట్లో అనేక రకాలుగా నిధులు కేటాయించినట్టు చూపించి దారి మళ్లించడం, వారికి సంబంధం లేని రంగాలకి కేటాయించడం, ఆ నిధుల్ని వీళ్ళకి దక్కకుండా చేయడంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కూడా పోటీ పడి వాటిని ఈ వర్గాలని అభివృద్ధికి దూరంగా ఉంచడం జరిగింది. తర్వాత కాలంలో దళితుల్లో, ప్రత్యేకించి ఎస్సీల్లో చదువుకున్నటువంటి వర్గాలు, మేధావులుగా ఉన్నటువంటి వాళ్ళు, చదువుకున్నటువంటి వాళ్ళు ముందుకొచ్చి మాకు అన్యాయం జరుగుతుందని ఈ రాష్ట్రంలో, ప్రత్యేకించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2002 నుంచి 2005 నుంచి ప్రత్యేకంగా దీని మీద ప్రచారం చేయటము, బడ్జెట్లు తీసి అనాలిసిస్ చేయటము, నిధులు ఎలా దారిమలుతున్నాయో చూపించి ప్రభుత్వాన్ని నిలవేయటము, దాంట్లో భాగంగానే అసెంబ్లీలో అనేక సందర్భాల్లో చర్చలు జరగటము, సిపిఎం వాటి ప్రజా సంఘాలు, ఇతర ప్రజా సంఘాలు, దళిత ఆదివాసీ సంఘాలు, మేధావులు అందరూ ప్రశ్నించడంతో దీని మీద పెద్ద చర్చ ప్రారంభమైంది. దాంట్లో భాగంగానే 2007 ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, వారు ఒక నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేస్తాము, ఆ నిధుల్ని సక్రమంగా ఖర్చులకు చూస్తామని చెప్పేసి ఒక జీవో తీసుకురావడం జరిగింది. కానీ అయినా కూడా ఆ జీవో తదనంతరం కూడా ఎటువంటి అనుకున్న ఆశించిన ఫలితాలు రాకపోవడం వల్ల సప్లాన్ ఉద్యమంగా 2010 రాష్ట్రంలో ప్రముఖంగా ముందుకొచ్చింది. దాంట్లో భాగంగానే ఆ రోజు సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్, దళిత్ బహుజన్ ఫ్రంట్, ఆర్పిఐ, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా తారక గారి నాయకత్వం ఉన్న పార్టీ, తర్వాత వివిధ ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, ఆదివాసీ సంఘాలు, అలాగే ఉద్యోగ సంఘాలు అందరూ కూడా ప్రశ్నించడం, మాట్లాడటం మొదలుపెట్టారు. ఫలితంగా 2011 ఉద్యమం రాష్ట్ర స్థాయిలో కింది స్థాయి దాకా వెళ్ళి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎస్సీ మహిళలు, ఎస్టీ మహిళలు కూడా ప్రశ్నించి అధికారుల్ని, మంత్రుల్ని, ఎమ్మెల్యేలని ప్రశ్నించడం మొదలుపెట్టారు. మా నిధులు కూడా తింటారా, మా నిధులు కూడా మీరు మాకు సంబంధం లేని రంగాలకు ఖర్చు పెడతారా, హుస్సేన్ సాగర్ అభివృద్ధికి ఖర్చు పెడతారా అని ప్రశ్నించడంతో ఆ రోజు ప్రజల్లో చైతన్యం రావడంతో ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకేయటం జరిగింది. దాంట్లో భాగంగానే అన్ని పార్టీలో ఉన్నటువంటి ఎస్సీ ఎమ్మెల్యేలు, ఎస్టీ ఎమ్మెల్యేలు, పార్టీలు, ప్రజా సంఘాలు అందరూ సహకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఉద్యమం చేసి ఇందిరా పార్క్ దగ్గర 2012 మార్చి 23 నుంచి 26 వరకు ఒక పెద్ద ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టం చేస్తేనే ఇక్కడ నుంచి కదులుతామని ఆ రోజు వచ్చినటువంటి 5000 మంది జనం టైం అయిపోయిన వాడు అక్కడే కూర్చోవడంతో రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి
ఒక క్యాబినెట్ సబ్ కమిటీ దామోదర రాజనరసింహ ఆనాటి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి దామోదర రాజనరసింహ గారి నాయకత్వంలో క్యాబినెట్ సబ్ కమిటీని ఫామ్ చేస్తున్నాం, చట్టం చేస్తామని ప్రకటించడం జరిగింది. దాంట్లో భాగంగానే దామోదర రాజనరసింహ గారు, మన గీతారెడ్డి గారు, తర్వాత ఆనాడు ఉన్నటువంటి శైలజనాథ్ గారు, కొండ్రు మురళి గారు, వీళ్ళందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి విస్తృతంగా ఒక 3 నెలల పాటు విస్తృతంగా తిరిగి అనేక ప్రాంతాల్లో అన్ని జిల్లాల్లో సభలు సమావేశాలు పెట్టి దళితుల ఆదివాసీల అభిప్రాయాలను తీసుకొని ఈ చట్ట రూపకల్పనకి ఒక నివేదిక రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించడం, ముఖ్యమంత్రి గారికి సమర్పించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఆ సబ్ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత మనం ఆ రోజు అన్ని సంఘాల తరఫున వెళ్ళి గవర్నర్ గారిని కలవటము, ముఖ్యమంత్రిని కలవటము, స్పీకర్ను కలవటము, ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు జరిపి వీరి అభివృద్ధి మీద చర్చించి దీని చట్టం తీసుకురావాలని కోరటంతో ఆనాటి ఉన్నటువంటి సంక్షోభ పరిస్థితుల్లో ఒకటి తెలంగాణ ఉద్యమం ఉధృతంగా నడుస్తూ ఉంటాం, రెండు రాజశేఖర రెడ్డి గారు మరణానంతరం జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని పెట్టి కాంగ్రెస్ని ఊపిరాడకుండా చేసి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక అడుగు తగ్గి 2 అడుగులు దిగొచ్చి దళిత ఆదివాసీల డిమాండ్లు నెరవేర్చడానికి ప్రత్యేక అసెంబ్లీకి కూడా పూనుకోవటం, దాంట్లో భాగంగానే 3 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు, ప్రత్యేకంగా భారతదేశ చరిత్రలో, స్వతంత్ర చరిత్రలో ఎన్నడూ ఏ రాష్ట్రంలో కూడా ప్రత్యేక సమావేశాలు ఎస్సీ ఎస్టీల కోసం జరగని విధంగా జరిగి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ చరిత్ర సృష్టించింది. దాని ఫలితంగానే 2013 జనవరి 24 నుంచి గజెట్లో వచ్చి గవర్నర్ సంతకం అయిన తర్వాత గజెట్లో వచ్చింది. సో ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టం 2013 జనవరి 24 నుంచి అమల్లోకి వచ్చింది. దీని స్ఫూర్తితోటి కర్ణాటక రాష్ట్రంలో కూడా ఒక 6 నెలల తర్వాత అక్కడ కూడా చట్టం రావడం జరిగింది. ఎస్సీ ఎస్టీల సప్లాను, నిధుల సమీకరణ, నిధుల వినియోగం, వారి అభివృద్ధి వీటి మీద. అయితే మన రాష్ట్రం వచ్చిన 2014 రాష్ట్రం విడిపోయింది, 2 రాష్ట్రాలుగా మారింది. 2 రాష్ట్రాల్లో ఎస్సీ ఎస్టీ సప్లాన్ని అడాప్ట్ చేసుకున్నారు. కానీ ఈ రోజు వరకు కూడా ఇంకా ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టం సక్రమంగా అమలు జరగడం లేదని, నిధులు దారిమలుతున్నాయని, కేటాయించిన నిధుల్ని ఖర్చు పెట్టకుండా కేటాయించిన వాటిని కూడా ఖర్చులో సగం చేస్తూ దాదాపు 1,000 కోట్ల రూపాయలని ఈ 2 రాష్ట్రాల్లో నిధులు దారిమలటం, వారి అభివృద్ధికి ఆశించిన ఫలితాలు రాకపోవటం జరుగుతూ ఉంది 2 రాష్ట్రాల్లో. ఇది ఈ రోజున తక్షణం ఉన్నటువంటి పరిస్థితి. దీన్ని మళ్ళీ ఈరోజు ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టం ద్వారా ఏదైతే హక్కులు సంక్రమించాయో వాటిని నిధుల రూపంలో ఇచ్చి వారి అభివృద్ధి, ఒక టాంజిబుల్ డెవలప్మెంట్, ఒక కనిపించే అభివృద్ధి కనిపించాలని ఈరోజు మా లాంటి సంఘాలు, మనుషులు, మీ వ్యక్తులు మీ అందరం కోరుతున్నాం. దాంట్లో భాగంగానే ఇటీవల కాలంలో దీని మీద ఎక్కువ విస్తృత ప్రచారం చేయాలని, మాట్లాడాలని, ప్రభుత్వాన్ని నిలయాలని, ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళి వీటి మీద ఖచ్చితంగా నిధులు ఒక్క పైసా కూడా విట్టుపోకుండా వాళ్ళకే వచ్చేలాగా చేయాలని ప్రయత్నం జరుగుతుంది. రామప్రసాద్ గారు, ఇంతకుముందు అంజనేయుల గారు ఈ నేపథ్యము ఎస్సీ ఎస్టీ సప్లాన్ కానీ ఇవన్నీ కూడా రావడానికి రాజ్యాంగపరమైనటువంటి హక్కుల గురించి మనకు క్లుప్తంగా చెప్పారు. మరి ఈ నేపథ్యంలో చట్టాలు రావడానికి మన సంఘాలు కావచ్చు లేదా ఉద్యమాలు కావచ్చు, అవి ఏ విధంగా పనిచేసినాయి? చట్టాలు అమలు జరగడానికి ఎప్పుడైతే చట్టాలు వచ్చినాయో రాష్ట్ర ప్రభుత్వాలు ఏమన్నా చేయడానికి పూనుకున్నాయా? దాని తర్వాత జరిగిన పరిణామాలు లేదంటే అమలు జరిగినటువంటి పరిణామాల్లో మన ప్రజా సంఘాల ద్వారా మరి ఏ విధమైనటువంటి ఒత్తిడి మనం తీసుకురాగలిగాము? ముఖ్యంగా ఈ ఎస్సీ ఎస్టీ సప్లాన్ గురించి పెద్దలు అంజనేయులు గారు మొత్తం నేపథ్యం బాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి, అయితే అక్కడ ఆ అంశం పోకుండా ఆ 1980 తర్వాత ఇందిరాగాంధీ గారు తేవడం జరిగింది. అయితే వాస్తవానికి చూసుకుంటే ఈ లిటరేచర్ అంతా పరిశీలిస్తే 1980 నుండి దాదాపుగా 2000 సంవత్సరం వరకు కామన్ పబ్లిక్ తెలిసేయడానికి టైం పట్టింది. 20 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. తర్వాత మొదటిగా సంఘాలుగా అందరికి తెలవడం, సంఘాల ద్వారా ప్రజల దాకా వెళ్ళడం జరిగింది. అయితే ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇందిరాగాంధీ గారు ఏర్పాటు చేసినప్పుడు ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారం అందులో ఇది పొందుపరచడం జరిగింది. అందులో ఏముందంటే ప్రధానంగా ఈ సంవత్సరం రాష్ట్ర బడ్జెట్లో ఎస్సీ ఎస్టీల కేటాయించిన ఖర్చులు చూపెడితే కానీ నెక్స్ట్ ఇయర్కు మిగతా బడ్జెట్ రిలీజ్ చేసే అవకాశం, కేటాయించే సెంట్రల్ నుంచి వచ్చే నిధుల అవకాశం ఉంటుండే, అంటే యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఇస్తేనే ఇస్తాను ఉండే ఖర్చు పెట్టిన యూటిలైజేషన్ ఇయ్యండి.
అది ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్లో ఉండే. కానీ ప్లానింగ్ కమిషన్ ఆఫ్ గైడ్లైన్స్లో ఉండి జవాబుదారీతనం ఉన్నప్పుడే ఎస్సీఎస్టీల నిధులు ఖర్చులు చేయలేని పరిస్థితి మనం చూసినాం. అంటే 2000 సంవత్సరాలు కానీ ఈ 2010 వరకు కూడా, ఉద్యమం వచ్చే వరకు కూడా, ఎప్పుడు కూడా ప్రతిసారి కూడా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నా ఎట్లనో మేనేజ్ చేసుకొని కేంద్ర ప్రభుత్వం దగ్గర పోవడం, యూటిలైజేషన్ సర్టిఫికేట్ అది ఖర్చు చేసినా చేయకుండా పెట్టేసి నెక్స్ట్ ఇయర్కి అయితే బడ్జెట్కి తెచ్చేసుకోవచ్చు. అంటే జవాబుదారీతనం ఉండి ప్లానింగ్ కమిషన్లో పకడ్బందీ రూల్స్ ఉన్నప్పుడే వ్యవస్థ మనకు అనుకూలంగా లేకుండా ఖర్చులు కూడా చేయలేదు పాలకులు. దాని తర్వాత ముఖ్యంగా మనం చెప్పుకోదాల్సింది ఏంటంటే, కేంద్రంలో బీజేపీ పాలనకు వచ్చిన తర్వాత అయితే రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీల గురించి ప్లానింగ్ కమిషన్ ఉన్నాక దాని ప్లేస్లో ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియాను తొలగించి నీతి ఆయోగ్ తేవడం జరిగింది. అంత జవాబుదారీతనం ఉన్నప్పుడే మన ఖర్చు చేయలేని పాలకులు కేంద్రమైన రాష్ట్రమైన నీతి ఆయోగ్ తెచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ప్రత్యేకంగా మీ రాష్ట్రంలో ఏవైతే ఖర్చు చేస్తున్నారో గతంలో అదే విధంగా మీరు ఖర్చు చేసుకోవాలని పేర్కొనడం జరిగింది. అంతనే ఒక 2 సెంటెన్స్ ఇచ్చి ప్లానింగ్ కమిషన్ క్లోజ్ చేసింది. అయితే మనం ఆలోచించాల్సింది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం అడిగే టైంలోనే ఖర్చు చేయనప్పుడు ఇలా మీరు గతంలో ఎట్లా ఖర్చు చేసుకుంటారో చేసుకోరు, మాకు ఎటువంటి అకౌంటబిలిటీ పెట్టే అవసరం లేదు. తర్వాత గతంలో ఏంటంటే కేంద్రము రాష్ట్రము జిల్లా మండలము అట్లా బడ్జెట్ ప్రిపరేషన్ అవుతుండే, కానీ ఇప్పుడు నీతి ఆయోగ్ వల్ల ఇటు మండలు జిల్లా రాష్ట్రము కేంద్రం లాగా అవుతుంది. అంటే మండల్లో ప్లాన్ ఒక ఉద్దేశం మంచిదైనా కానీ ఇక్కడ ఉన్న ఖర్చులు కేంద్ర ప్రభుత్వానికి చూపెట్టే అవసరం లేదు ఇప్పుడున్న నీతి ఆయోగ్ గైడ్లైన్స్ ప్రకారం. అయితే ఇప్పుడు ఈజీగా అయిపోయింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర అంటే మీరు ఎంతైనా కేటాయించుకోరు, ఎంతైనా ఖర్చు చేసుకోరు, మాకు సంబంధం లేదు, మేము కేంద్రంకి ఎంత అడుగుతారో అంత ఇచ్చేస్తామనేది ధోరణి వచ్చింది. అడిగేవాళ్ళు లేరు, మీరు చేయించుకోవచ్చు అని ఒక ఫ్రీడమ్ ఇవ్వడం వల్ల కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మన చట్టం రూపంలో రావడం, ఆ చట్టంలో ప్రజా సంఘాలుగా చాలా డెప్త్ స్టడీ చేసి అన్నలాంటి వాళ్ళు చాలా పెద్ద పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ అందరూ కూడా ఒక కమిటీగా ఏర్పడి దాన్ని సిపిఐఎం చాలా సీరియస్గా ముందుకు తీసుకొని సహకరించి అన్ని చేసి అన్ని కార్యక్రమంలో మనం మనకి ఎట్లా కావాలో ఒక డ్రాఫ్ట్ చాలా ఇంటెలెక్చువల్గా డిబేట్ చేసేసి ఇంటెలెక్చువల్గా ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది. అయితే దామోదర్ రాజ్ నరసింహ గారి సబ్ కమిటీ ఒకటి వేసిన తర్వాత నేను చూసిన దీన్ని పరిశీలించిన దాని ప్రకారం నేను అనుకుంటున్నా అన్న అందులో ఉన్నారు కాబట్టి మనం ఏమైతే అన్నమో అవి దాదాపుగా చాలా తక్కువ పర్సెంటేజ్ సేకరించేసి మిగతా గవర్నమెంట్కి అనుకూలంగా చట్టం చేసుకున్నారని నేను భావిస్తున్నాను. ప్రధానంగా చట్టం మనం పరిశీలిస్తే సప్లాన్ చట్టము ఎస్సీ ఎస్టీ వర్గాలకు అసలు సప్లాన్ ఉద్దేశం ఏంటంటే మిగతా సామాజిక వర్గాలకు ఎస్సీఎస్టీ సామాజిక వర్గాలకు ఈ వ్యత్యాసం చాలా ఉంది, ఈ గ్యాప్ను తొలగించడానికి ఈ చట్ట ఈ స్కీమ్ తీసుకురావడం జరిగింది. దాన్ని మనం చట్టంగా తీసుకోవాలి. అయితే ఇప్పుడు వచ్చిన చట్టంలో ఏముంది, అయితే కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన టైంలో ఆ చట్టంలో ఏముందంటే అది ఎట్లా ఉండాలి, మిగతా వర్గాలకు ఈ గ్యాప్లకు ఫిలప్ చేయడానికి మా స్కీమ్లు ఉండాలని ఈ పథకం అందుకే వాడతామని ఉండాలి. కానీ మొదట్లోనే ఎస్సీ ఎస్టీలలో ఉన్న ఉప కులాలకు కానీ ఈ గ్యాప్లను తొలగించడానికి కూడా ఇవి వాడతామని చట్టంలో మొదట్లో పెట్టడం జరిగింది. అంటే క్లియర్గా అంటే మనం ఇక్కడనే మాట్లాడుకోవాలి, ఈ సబ్ కాస్ట్ ఈ వ్యవస్థలను మాట్లాడుకోవాలి. ఆ ఏదైతే పెద్ద ఉద్దేశంతో ఉండడో ఆ ఉద్దేశాన్ని ఇండైరెక్ట్గా దాన్ని తగ్గించడం జరిగింది. అయితే అప్పుడు మన మేధావులందరూ కూడా చట్టం ఇప్పుడే వచ్చింది కదా మనం ఇప్పుడే వ్యతిరేకిస్తే బాగుంటుంది, కొన్ని రోజులు ప్రాక్టీస్గా చూసినాక మనం వ్యతిరేకిద్దాము దాన్ని ఏం చేద్దామని స్టడీ చేద్దామని చెప్పడం జరిగింది. అయితే దీని మీద ప్రజా సంఘాలుగా చాలా మాట్లాడడం జరిగింది. కానీ ఇప్పుడున్న కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేకంగా దళిత సంఘాలతో ఉద్యమం చేయడమే కాకుండా అసెంబ్లీలో చాలా మాట్లాడారు. హరీష్ రావు గారు, కేటీఆర్, మన ఈటల రాజేందర్ గారు చాలా బ్రహ్మాండంగా ప్రసంగాలు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీలో నట్ట చేస్తే మేము ప్రభుత్వం వస్తే చాలా చేస్తామని. అయితే ఇక రాష్ట్రాలు విడిపోయిన తర్వాత మనం తెలంగాణలో ఈ చట్టాన్ని ఆపాదించుకోవాలి కంపల్సరీ అదిగా
ఎందుకంటే నెక్స్ట్ బడ్జెట్లో కావాలంటే మనం దాన్ని చేసుకోవాలి, చేసుకోవడం జరిగింది. అయితే విచిత్రం ఏంటంటే ప్రజా సంఘాల కంటే ఎక్కువ మాట్లాడిన పార్టీ పాలనకు వచ్చిన తర్వాత అందులో ఉన్న లోపాలనే వీళ్ళు మళ్ళీ చట్టంగా తీసుకున్నారు తప్ప వాళ్ళు పెద్దవి మార్చింది ఏం లేదు. ఈవెన్ ఉంచారు మొత్తం అవే తీసుకొచ్చి వీళ్ళు తెలంగాణ ఒక్కటి మాత్రం చేంజ్ చేశారు. అప్పుడు ఎస్సీ ఎస్టీ సప్లాన్ యాక్ట్ 2013 ఉండే దాన్ని ఎస్సీ ఎస్టీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద పేరు మార్చారు. పేరు మార్చారు అంటే స్పెషల్ గబ్బడ ఏమో సబ్ ఉండే, ఇప్పుడు సబ్ తీసేసి స్పెషల్ గా చేసారు. కంటైనర్ కొత్తది, కొత్తది స్పెషల్ గా అన్ని తయారు చేయడం జరిగింది. అయితే ఆ మొదలుగా ఏదైతే ఈ మిగతా గ్యాప్లకు తొలగించే అంశం ఏదైతే ఉన్నదో దాన్ని తొలగించు అట్లనే కంటిన్యూ పెట్టేసి, ముఖ్యంగా చట్టంలో మొదటి నుంచి కూడా చట్టం వచ్చినప్పటి నుంచి ఒక 2-3 క్లాసుల మీద మనం చాలా వ్యతిరేకత ఉన్నాం. ఒకటి 11C కానీ 11D కానీ, అదే తర్వాత ఈ ఖర్చు చేసిన వ్యక్తులకు అధికారులకు ఇన్సెంటివ్ ఇవ్వడం ఇవన్నీ ఉన్నాయి. తర్వాత కాల పరిమితి ఉండే, వీటి మీద మనం వ్యతిరేకించి వస్తుంటే వీళ్ళు కూడా మాట్లాడారు. ఈవెన్ ఎవరు మన ఉప ముఖ్యమంత్రి గతంలో ఉన్న కడియం శ్రీహరి గారు చాలా బ్రహ్మాండంగా మాట్లాడారు. తెలంగాణ వచ్చిన తర్వాత మాట్లాడారు, అంటే బిఫోర్ 2017లో మనం యాక్ట్ అడాప్ట్ చేసుకుని పెట్టినాము. అంతకుముందు ఈయన చాలా మాట్లాడినాము. ఒక సందర్భంలో గీతారెడ్డి గారు ప్రశ్నించారు, ఏంది మీరు అంతా డైవర్ట్ చేస్తున్నారు, మీరు సరిగ్గా చేస్తలేరు, తర్వాత ఖర్చులో కూడా తక్కువ చూపెట్టేసి మీరు ఎక్కువ చెప్తున్నారు అని చెప్తే, అమ్మ మీరు చేసిన చట్టమే, ఇవి లోపాలన్నీ మీరు చేసిన చట్టంలో ఉన్నాయి, మేము వచ్చినాక చాలా బ్రహ్మాండంగా చేస్తాం, అవన్నీ కూడా గ్యాప్స్ అన్ని తొలగించి చేస్తామని సాక్షాత్ అసెంబ్లీలో తెలంగాణ అసెంబ్లీలో ప్రకటించాము. అయితే తెలంగాణ అసెంబ్లీలో ప్రకటించిన ప్రభుత్వము మళ్ళీ వాళ్ళు తీసింది ఏంది, సేమ్ అదే దాన్ని తీసుకొని కానీ పేరు మాత్రం చేసి కొంచెం ఈ 10 ఇయర్స్ కాల పరిమితిని కానీ తర్వాత ఈ పేరులో కానీ ఇవి కొంచెం కొంచెం మార్పులు చేసి చేయడం తీసుకురావడం జరిగింది. ఇప్పుడైతే నేను ఒక ఉద్యమకారునిగా దాన్ని పరిశీలించడంగా చట్టంలోనే మీరు డైవర్ట్ చేసుకునే నేను 2 క్లాజులు పెట్టుకున్నాక తప్పనిసరి అది డైవర్ట్ అవుతుంది. మనం మూలాల్ని మనం ప్రశ్నించకుండా ఏం చేయలేం. 11C ఏమంటది అంటే జనరల్ వాటికి డెవలప్మెంట్ కార్యక్రమం తీసుకుంటాం, ఎస్సీ ఎస్టీలు ఉంటారు, బీసీలు ఉంటారు, ఓసీలు ఉంటారు, వాటికి వేసే దారులకు ఏమైనా ఉంటాయి డెవలప్మెంట్ చేస్తే ఎస్సీ ఎస్టీలో ఫండ్లు తీసుకోవచ్చు అని చెప్పింది అన్న. రెండోది 11D అసలు నీకు సంబంధం లేని వాటి కూడా అంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులకు ఉంటాయి, మీ జనాభా దామాశ ప్రకారం దాంట్లో ఖర్చు చేసుకోవచ్చు అని ఈ 2 క్లాసులు పెట్టడం జరిగింది. ఈ 2 వలన అధికారికంగా చట్టపరంగా మనం డైవర్ట్ చేసే అవకాశాన్ని కల్పించినట్లయింది, బేసిక్లోనే వచ్చేసింది అది. ఇక పోనీ మనము ఇవి చేంజ్ చేయాలని మొదటి నుంచి అన్ని సంఘాలు అడుగుతున్నాం, ఎక్కడ కూడా చేంజెస్ రాలి. కాకపోతే కాల పరిమితిని ఒక తొలగించారు. ఈ 2 ఉన్నంత వరకు 11C 11D ఉన్నంత వరకు మనం డైవర్షన్గా అఫీషియల్గా చేస్తారు. నేను చాలాసార్లు అడిగిన, అరే చట్టం ప్రకారం మేము చేసినామా అంటున్నారా. అయితే ఈ 2 మనం ప్రశ్నించకుండా ఈ డైవర్షన్ జరుగుతున్నదని చెప్పడం అనేది అది చెప్పడానికి బాగా ఉంటదేమో కానీ అది ప్రాక్టికల్గా అది అంటే నిజాయితీ కూడా లేదు. అంటే చట్టం ఉన్నా చేయాలనుకుంటే చేయొచ్చు, చేయొచ్చు. అవి 2 తొలగించి చేయాల్సి ఉండే, చేయలేదు. అయితే ఇవి 2 ప్రకారం తీసుకున్నా పోనీ ఉన్న వాటికి కేటాయించిన దాన్ని ఖర్చులు చేస్తారంటే అది కూడా లేదు. మొత్తం తెలంగాణ వచ్చిన తర్వాత అసలు బాబాసాహెబ్ ఆర్టికల్ 3 ఎందుకు పెట్టినా అంటే కింది వర్గాలకు పరిపాలన సౌలభ్యం పెరుగుతుందని రాష్ట్రాలకు సహకార అది చేసిండు రాజ్యాంగం. కానీ ఇప్పుడు వచ్చిన తెలంగాణలో ప్రాక్టికల్గా వస్తే ఆ పరిపాలనకు చాలా దూరమైన కింది వరకు ఉన్నప్పుడు ఉన్నంత లేదు, చాలా గ్యాప్ పెరిగింది. గతంలో సంవత్సరానికి 2 సంవత్సరాలకు 6 నెలలకు ఒకసారి ముఖ్యమంత్రినో మంత్రినో మంత్రిని అయితే రెగ్యులర్గా కలుస్తుంటాం. ఇప్పుడు మంత్రి కలవాడు ముఖ్యమంత్రి కలవాడు అది వ్యవస్థ అయింది. పోనీ వాళ్ళు వాళ్ళు చేసిన చట్టము వాళ్ళు చెప్పిన చట్టమే, వాళ్ళు ఎంతవరకు అమలు చేస్తున్నారంటే ఈ 2 ఉద్దేశం తర్వాత మన సంక్షేమ పథకాలకు మన ఈ ఎస్సీ కార్పొరేషన్కే కానీ మిగతా వాళ్ళకి ఇప్పుడు ల్యాండ్ పర్చేస్ స్కీము గవర్నమెంట్ వచ్చినప్పుడు ఫ్లాగ్షిప్లో దానికి బ్రహ్మాండంగా ప్రచారం చేశారు. ఎస్సీలో నిరుపేద ఎస్సీ కులాల కింద అందరికీ మేము అది ఇచ్చేస్తాం ఇది. కానీ దాని తర్వాత ఇప్పుడు బడ్జెట్లో దాన్ని అసలు డిస్కషనే లేకుండా ఊసే లేకుండా అయిపోయినా. అయితే మనం ప్రశ్నించాల్సి ఏంటంటే చట్టంలో ఉన్న లొచ్చుకులను 100% మనం దాన్ని తొలగించమని డిమాండ్ చేయాలి. కానీ ఉన్న వాటికి కేటాయించిన అసెంబ్లీలో ఓ బడ్జెట్ పాస్ అయినాక ఇక అదే పెద్ద చట్టం, దానికి తోడు ఇటువంటి చట్టం కూడా ఉన్నది. మరి
మరి ఈ చట్టం ఉంది, అసెంబ్లీలో బడ్జెట్ పాస్ అయినాక ఎందుకు నువ్వు ఇంటర్ జనరల్గా ఏంటంటే ప్రాక్టీస్లో ప్రతి క్వార్టర్స్కు బడ్జెట్ రిలీజ్ అట్లా ఉంటాయి, బడ్జెట్ రిలీజ్. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఆ క్వార్టర్ది మర్చిపోయారు పబ్లిక్ అంతా. ఈ సంవత్సరం కేటాయించిన బడ్జెట్ లాస్ట్ ఏప్రిల్ మార్చి వరకు కూడా అమలు చేయాలి, అంటే బీఆర్ఓ ఇవ్వాలి. బడ్జెట్ కేటాయింపుల తర్వాత బీఆర్ఓ ఇవ్వాలి, బీఆర్ఓ అయినాక రిలీజ్ కావాలి. ఈ బడ్జెట్ కేటాయింపులు ఇప్పుడు జరిగితే 6 నెలల తర్వాత బీఆర్ఓలు ఇస్తాడు. బీఆర్ఓలు వచ్చినాక ఫైనాన్స్ ఒకటి మళ్ళీ దాని క్లియరెన్స్ మొత్తానికి కాలయాపన చేయడానికి ఇవన్నీ చేయడానికి కూడా ఈ చట్టాల ద్వారా చట్టాలకు ప్రయత్నం చేస్తున్నా, అంటే చట్టాలకు అనుకూలంగా చేసుకొని దీంట్లో క్లియర్గా ఏంటంటే ఎస్సీ ఎస్టీల మీద పాలకులకు ఎటువంటి చిత్తశుద్ధి లేదు. మెయిన్ బేసిక్ అది కూడా చట్టాలు ఇవన్నీ పక్కకు పెట్టినా అరే ఎస్సీ ఎస్టీలకు నేను చేయాలి అని ఉండాలి. అది లోపించడం వల్లనే ఈరోజు మొత్తం నిర్వీర్యమైపోతుంది. అయితే ఈ మనం ఉన్న లొసుకులను తొలగించుకుంటూ అసలు మీరు బడ్జెట్ కేటాయించిన వాటికి అన్నిటి కూడా ఇమ్మీడియట్గా బీఆర్ఓలు ఇచ్చి శాంక్షన్ చేసే వ్యవస్థ తయారు చేస్తే తప్ప దీనికి పరిష్కారం రాదు. కాబట్టి ఆ వంతుగా మనం ప్రభుత్వానికి ఒత్తిడి చేయాల్సిన అవసరం ఎంతైనా. శంకర్ గారు, తెలంగాణ ఏర్పడిన తర్వాత చిన్న రాష్ట్రాలు ఏర్పడితే చిన్న రాష్ట్రాల ద్వారా అభివృద్ధి జరుగుతుంది. కింది సమాజం ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీలు కావచ్చు, బీసీలు కానీ, వీళ్ళందరికీ కూడా ఈ డెవలప్మెంట్లో భాగస్వాములు అవుతారని చెప్పేసి అంబేద్కర్ దీంట్లో ఎన్నో ఆర్టికల్స్ ఇవన్నీ కూడా పొందుపరిచి ఈ చిన్న రాష్ట్రాల గురించి ఆయన చేసినందువల్లనే మన పార్లమెంట్లో మన తెలంగాణ వచ్చింది. తెలంగాణ కోసమే వచ్చినటువంటి పార్టీ. తెలంగాణలో 93% మంది ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారు అని చెప్పి అసెంబ్లీలో ప్రకటించినటువంటి కేసీఆర్, మరి తెలంగాణ వచ్చినాక ఈ తెలంగాణలో మరి ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఏదైతే కేంద్రము రాష్ట్రాలకే వదిలేసినటువంటి సప్లాన్ యొక్క ప్రణాళిక, తర్వాత ఎస్సీ ఎస్టీ డెవలప్మెంట్ ఎస్సీ ఎస్టీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద మేము కేటాయిస్తామని చెప్పి కేసీఆర్ ప్రకటించడం, తర్వాత అక్కడ కేటాయించినటువంటి ఫండ్ ఏదైతే ఉందో దాన్ని ఖర్చు పెట్టకపోతే క్యారీ ఫార్వర్డ్ చేస్తామన్నాడు. అంటే ఈ మురిగిపోకుండా దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసి వాళ్ళకే చెందేటట్టుగా వాళ్ళ మీదనే ఖర్చు పెట్టేటట్టుగా చట్టాలను చేస్తామని చెప్పేసి చట్టపరంగా మన అసెంబ్లీలోనే ప్రకటించాడు. మరి 5 సంవత్సరాల్లో చూస్తే దాంట్లో 50% కూడా ఖర్చు పెట్టనటువంటి పరిస్థితి ఉంది. 50% కేటాయింపులు ఉన్నాయి. మరి కేటాయించిన తర్వాత అది నిజంగా మన వరకు ఎంతవరకు అందింది అంటే పైసల్లో చెప్పాలంటే ఇంతకుముందు రాజీవ్ గాంధీ చెప్పినట్టుగా 18 పైసలే అమలవుతున్నాయి. ఆ విధంగా ఈ కేసీఆర్ వచ్చిన తర్వాత మరి ఆయన చట్టపరమైనటువంటి ఈ ఎస్సీ ఎస్టీ రాజ్యాంగపరమైనటువంటి మనకు మన చట్టాలు ఉన్నాయి, దాన్ని అమలు చేస్తున్నాడా లేదా ఈ 5 సంవత్సరాల్లో మరి దీన్ని ఏ విధంగా ఆయన దారి మళ్లించాడు, అమలు చేయకుండా ఎందుకు ఈ విధంగా చేశాడు, దాని మీద మీరు ఫోకస్ చేయండి. అంటే మనం ముందుగా మాట్లాడుకోవాల్సిందంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే ఒక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మొత్తం తెలంగాణలో ఉన్న 93% ఎస్సీ ఎస్టీ బీసీలకు మొత్తం పరిపాలనలో భాగస్వామ్యం జరుగుతుంది, నిధులు బాగా వస్తాయి, అభివృద్ధి అవుతారు, ఒక ఆత్మగౌరవం పెంపొందుతుంది చెప్పి మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీలు తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యమైన పరిస్థితి ఉంది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో చట్టాలు అమలు కావట్లేదు. తెలంగాణలో చట్టాలు కానీ పథకాలు కానీ ఇక్కడ ఏమి అమలు కాని పరిస్థితి కొనసాగుతుంది. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ అంటేనే కేసీఆర్, కేసీఆర్ చట్టం, కేసీఆర్ తెలంగాణ, ఇంకా అంత ఇంకేమి లేదు. ఎందుకంటే ఆయనకి ఎప్పుడు కలిస్తే అప్పుడు కొత్త చట్టం తీసుకురావాలి, ఓ అసెంబ్లీ సమావేశం పెట్టాలి, ఒక కొత్త పథకం పెట్టాలి. కానీ ఇప్పటికే కొనసాగుతున్న రాజ్యాంగ విలువలు కొనసాగుతున్న పథకాలకు సంబంధించి కానీ చట్టాలను అమల్లో కానీ ఎక్కడ కూడా శ్రద్ధ ఈ ప్రభుత్వం చూపించని పరిస్థితి ఉంది. 5 సంవత్సరాలు ఇంకా కొద్దిగా ముందుకు ఏమాడుకుంటే ఏంటంటే 2014లో టీఆర్ఎస్ ఎన్నికలకు ముందు ఒక ప్రణాళికను ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చింది. ఎన్నికల మేనిఫెస్టో స్పష్టంగా ఎస్సీ ఎస్టీల ప్రత్యేక అభివృద్ధి గురించి మాట్లాడింది అంటే గతంలో కాంగ్రెస్, తెలుగుదేశము ఈ రెండు పార్టీలు ఎస్సీ ఎస్టీల నిధుల్ని దారి మళ్లించినాయి, ఇది మేనిఫెస్టో రాసుకున్నారు. అంతేకాదు ఈ నిధుల్ని మొత్తము హుసేన్ సాగర్ కు, ఇందిరా పార్క్ అభివృద్ధి కోసము, రకరకాల కోసం డైవర్ట్ చేసిండ్రు. ఇక మేము తెలంగాణ టీఆర్ఎస్ కనుక అధికారంలోకి వస్తే ఇటువంటి దారి మళ్లింపు మేము చేయమని చెప్పి ఎన్నికల మేనిఫెస్టో చెప్పారు. అదే మొదటి అసెంబ్లీలో గవర్నర్ స్పీచ్లో చెప్పించారు.
గవర్నర్ స్పీచ్లకు మద్దతుగా తీర్మానానికి మద్దతుగా మద్దతు తెలుపుతూ ముఖ్యమంత్రి కూడా అదే విషయాలను చాలా సందర్భాల్లో చాలా గట్టిగా మాట్లాడిన సందర్భం మనకు కనిపిస్తున్న పరిస్థితి. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఇంతకుముందు రామప్రసాద్ గారు చెప్పినట్టు నీతి ఆయోగ్, కేంద్ర ప్రభుత్వం, బీజేపీ అప్పటి వరకు ఉన్న పంచవర్ష ప్రణాళికను మొత్తం రద్దు చేసి, ప్లానింగ్ కమిషన్ను రద్దు చేసి నీతి ఆయోగ్ తీసుకొచ్చిన తర్వాత అప్పటికి తెలంగాణ ప్రజానీకం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొట్లాడి సాధించుకున్న ఎస్సీ ఎస్టీ సప్లాన్ ప్లాన్ నాన్ ప్లాన్ రద్దయిన తర్వాత ఇంకా సప్లాన్ లేదని చెప్పి ఉద్దేశంతో మళ్ళీ మనం ప్రభుత్వంతో మాట్లాడినప్పుడు ఎస్సీ సప్లాన్ స్థానంలో ఎస్సీ ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి చట్టం తీసుకొస్తామని చెప్పి ఒక మాట చెప్పి ఎమ్మెల్యేతో మీటింగ్ జరిగింది. ప్రగతి భవన్లో చాలా కన్సల్ట్స్ జరిగినాయి. మేము కూడా ఉప ముఖ్యమంత్రి ఏర్పడేసిన మీటింగ్ లో పాల్గొని ఇవన్నీ జరిగినాయి. తర్వాత చట్టం వచ్చింది, ఎస్సీ ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి చట్టం. రెండోది అలా మేనిఫెస్టోలో కానీ అసెంబ్లీలో కానీ ఏం చెప్పారంటే మేము ప్రతి సంవత్సరము దళితుల అభివృద్ధి కోసము ప్రత్యేకంగా రాశారు దాంట్లో, మేము ప్రత్యేక దళిత అభివృద్ధి కోసం ప్రతి సంవత్సరం 10,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని చెప్పారు. 10,000 కోట్ల రూపాయలకు తగ్గకుండా ఖర్చు చేస్తామని చెప్పారు. కానీ 5 ఏళ్లలో ఎక్కడ కూడా జరగదు. ఇంకా దాని కొనసాగింపు చెప్పారు, 5 ఏళ్లలో 50,000 కోట్ల రూపాయలను మేము దళితుల అభివృద్ధి కోసం ఖర్చు చేస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో అసెంబ్లీలో పదే పదే ముఖ్యమంత్రి చెప్పాడు, ఎన్నికల మేనిఫెస్టో చెప్పాడు, ఇవన్నీ జరిగిన పరిస్థితి కొనసాగు. కానీ 5 ఏళ్ల లెక్కలు కనుక మనం చూస్తే 56,000 కోట్లకు పైగా ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఏదైతే వాళ్ళు చెప్పారో మేము కేటాయిస్తామని చెప్పి కేటాయించింది. కానీ ఖర్చు లేని పరిస్థితి. ఏడాది ఒక సంవత్సరం 3,000 కోట్లు ఖర్చు చేసారు, ఒక ఏడాది 7,000 కోట్లు ఖర్చు చేసారు, ఒక ఏడాది 8,000 కోట్లు ఖర్చు చేసారు, కొద్దిగా ముందుకు వచ్చి 10,000 కోట్లు ఖర్చు చేసారు. ఇప్పుడు మేమేం చెప్తున్నాము, ఈ లాస్ట్ చివరి బడ్జెట్ 2018-19 కనుక బడ్జెట్ లెక్క చూస్తే 16,400 కోట్లు కేటాయించి ఖర్చు పెట్టింది 11,000 కోట్లు మాత్రమే. అంటే ఎన్నికల మేనిఫెస్టోకు, అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలకు ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా కట్టుబాటు లేదు. అంటే గతంలో ఉన్న కాంగ్రెస్, తెలుగుదేశం ఎట్టయితే దళితుల్ని నిధుల్ని అంకెల్లో బడ్జెట్లో చూపెట్టి అంకెలు గారడీ చేసి ఖర్చు పెట్టకుండా చేసిన పరిస్థితి ఉంది. ఇంకే ఆయన ఏం చెప్పాడు, దారి మళ్లించమని చెప్పాడు. కానీ మూసీ అభివృద్ధికి దళితుల అభివృద్ధి నిధుల్ని దారి మళ్లించిన పరిస్థితి కొనసాగుతుంది. ఎన్నికల బాక్సులకు దారి మళ్లించారు, ఆర్టీసీ బస్సుల కొనుగోలుకు ఇవాళ ఈ డబ్బులంతా మొత్తం దారి మళ్ళించడే. గత ప్రభుత్వాలకు కేసీఆర్ మాట్లాడిన దానికి ఎక్కడ కూడా తేడా లేకుండా గత ప్రభుత్వాలు ఎట్లయితే దారి మళ్ళించదో అదే బాటలు ఇవాళ కేసీఆర్ నడిచిన పరిస్థితి కొనసాగుతుంది. ఇంతకుముందు రామప్రసాద్ గారు చెప్పినట్టు తెలంగాణ ప్రభుత్వం తనకు తన కొన్ని ఫ్లాగ్షిప్ కార్యక్రమాలు పెట్టుకున్నది. అది కాళేశ్వరం ప్రాజెక్ట్ కావచ్చు, లేదు మిషన్ కాకతీయ కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు, దళితులకు వస్తే దళితులకు భూమి కొనుగోలు పథకం సంబంధించి మూడు వాళ్ళు జీవో నంబర్ 1 2015లో ఒక జీవో నంబర్ తీసుకొచ్చినప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు. అంతకంటే 2012లో సెర్ప్ లెక్కలు ఉన్నాయి. అంటే తెలంగాణ రాష్ట్రంలో 3 లక్షల దళిత కుటుంబాలకు సెంటు భూమి లేదు. ఇప్పటికీ జీవో నంబర్ 1లో రాశారు ఇవన్నీ, సెంటు భూమి లేదు. వాళ్ళు ఇప్పటికీ వెట్టితో బతుకుతున్నారు, ఇంకా కూలి మీద ఆధారపడి బతుకుతున్నారు. కాబట్టి వాళ్ళని మేము ఆత్మగౌరవం పెంపొందించేందుకు వాళ్ళను కూలీలను, వ్యవసాయం మీద ఆధారపడే కూలీలకు మేము దళితులకు భూమి కొనుగోలు పథకాన్ని తీసుకొస్తామని చెప్పారు. ప్రభుత్వ భూమి పంపిణీ కాదు, ప్రభుత్వం కొనుగోలు పథకం తీసుకొస్తామని చెప్పారు. కానీ ఆచరణలో కేసీఆర్ ఏం చేసిండు, ఆచరణలో ప్రభుత్వ భూమి కూడా అక్కడక్కడ పంచిన పరిస్థితి ఉంది. రసమయ బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న మానకొండ నియోజకవర్గంలో ఒక జనగామ విలేజ్ లో, దాచారమన విలేజ్ లో ప్రభుత్వ భూమి పంపిణీ చేశారు. నిజామాబాద్ లో పంపిణీ చేసి ప్రభుత్వ భూమి అంటే గతంలో కాంగ్రెస్ పట్టాలు ఇచ్చి వదిలేసి అడవి లాంటిది, చెట్లు వ్యవసాయానికి పనికిరావు అవి, అసలు ఆ భూమిలో అడవి పెట్టనికే రాదు. ఎక్కడైనా పోయి కనీసం పొదలుంటే తీసుకుందాం అంటే కూడా లేని పరిస్థితి. అటువంటి భూమి కూడా కేసీఆర్ ప్రభుత్వం పంపిణీ చేసింది, కొనుగోలు చేసి పంపిణీ చేసిన పరిస్థితి. 3 లక్షల్లో ఈ 5 ఏళ్లలో వాళ్ళు ఇచ్చింది కేవలం 14,000 ఎకరాలు, 5,000 కుటుంబాలకు మాత్రమే భూమి కొనుగోలు చేసి పంపిణీ చేసి 600 కోట్లు ఖర్చు చేశారు. ప్రతి బడ్జెట్ ఏం చెప్పారు, 2014-15లో కానీ 2015-16లో కానీ 1,000 కోట్లు మేము కేటాయిస్తున్నాం భూమి కొనుగోలు చెప్పారు. చివరికి వచ్చేసరికి జగదీశ్వర రెడ్డి గారి మంత్రి ఉన్నప్పుడు ఇది నిరంతర ప్రక్రియ, ఇది నిరంతరంగా అమలు చేస్తామని చెప్పారు. గత 3 సంవత్సరాల నుంచి ఏ ఒక్క జిల్లా కూడా ముఖ్యమంత్రి గారు ప్రాతినిధిస్తున్న సిద్దిపేట జిల్లాలో కానీ, అంతకంటే దళిత అభివృద్ధి శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న సూర్యాపేట కానీ, ఇప్పుడు దళిత అభివృద్ధి శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న జగిత్యాల జిల్లాలో కూడా ఎక్కడ కూడా 3 సంవత్సరాలు సెంటు భూమి కొనలేదు. ఇది ప్రభుత్వమే లెక్కలు చెప్తుంది. ప్రభుత్వం 2018-19 వార్షిక నివేదిక వేసింది, అంత ప్రభుత్వ వెబ్సైట్, ఎల్పిఎల్డిఎస్ వెబ్సైట్లో లెక్కలు కనుక ఒకసారి పరిశీలిస్తే ఎక్కడ కూడా ప్రభుత్వము మాటకు హామీకి పొందలేని పరిస్థితి ఉంది.
ఇంకేం చెప్పారు భూమి కొనుగోలు పథకంలో? మేము కేవలం భూమి ఇచ్చుడు కాదు, మేము ఆ భూమిని అభివృద్ధి చేస్తాం, ఆ భూమికి మేము నీటి సౌకర్యం ఇస్తాం, ఆ భూమిలో పంటలు పండించుకుంటే రైతులకు ఒకసారి క్రాప్ కు ఆర్థిక సాయం చేస్తామని చెప్పారు. చాలాసార్లు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాలు చేస్తే తప్ప భూమి హక్కుదారులకు భూ అభివృద్ధికి నిధులు మంజూరు కాలేదు. ఆ పంట సాయం కూడా 5,000 కుటుంబాలకు ఇస్తే వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారమే 3,000 కుటుంబాలకు కూడా వాళ్ళు ఇప్పటి వరకు పంట సాయం అందించిన పాపానికి ఇవ్వలేదు. కేసీఆర్ గారుతో గోల్కొండ కోటాలో పట్టాలు అందుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ నియోజకవర్గం బుడగ జంగాలు ఈ దువ్వెన్ అమ్ముకుని ఇలాంతా వాళ్ళ వల్ల భూమి పడా ఉన్న పరిస్థితి కొనసాగుతుంది. అంటే మేము ఇచ్చినాం వదిలేసి తప్ప ఆ తెలంగాణలో దురదృష్టం ఏంటంటే అంతకంటే ముందు భూమి అభివృద్ధి స్కీములు ఇందిరా ప్రభ, ఇందిరా జలప్రభ, ల్యాండ్ డెవలప్మెంట్ స్కీమ్ ఉండే. ఇవాళ తెలంగాణలో ల్యాండ్ అభివృద్ధి లెవెల్ స్కీమే లేదు. మాట్లాడితే ఉపాయం గురించి మాట్లాడాలి, లేదంటే భూమి కొనుగోలు చేస్తే బోర్ వేయాలి, అభివృద్ధి చేయాలి. ఇవాళ అంటే దళితుల పట్ల తెలంగాణలో ఒక చట్టబద్ధంగానే రాజ్యాంగ వాళ్ళ ప్రభుత్వ బద్ధంగానే నిర్లక్ష్యం వివక్షత కొనసాగుతున్న పరిస్థితి ఉంది. వీళ్ళు ఏం చేస్తారు చేయకపోతే అనేది కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఎస్సీ కమిషన్ ఎప్పుడు వేసిన వాళ్ళు 3 ఏళ్ళ తర్వాత కమిషన్ వేసారు. కమిషన్ దాని తర్వాత వస్తుండాలి. రాజశేఖర రెడ్డి మర్చిపోయాడు, కిరణ్ కుమార్ రెడ్డి మర్చిపోయాడు, రోజే మర్చిపోయాడు, కేసీఆర్ కూడా 3 ఏళ్ళ దాకా మర్చిపోయి 3 ఏళ్ళ తర్వాత ఎస్సీ కమిషన్ వేసిన పరిస్థితి కొనసాగుతుంది. ఇంకేం చెప్పారు, మొత్తం తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు తెలంగాణ దళితుల మీద దాడులు ఎక్కడ జరిగినాయి? మొత్తం ఆంధ్రాలో జరిగినాయి, తెలంగాణలో ఎక్కడ దళితుల మీద దాడులు జరగలేదు అని చెప్పారు. కానీ మంత్రి మధుకర్ నుంచి మొదలుకుంటే భువనగిరిలో స్వాతి నరేష్ హత్య నుంచి మొదలుకుంటే ప్రణయ్ మిరియాల కూడా ప్రణయ్ హత్య అంటే ఒక పరువు హత్యని వల్ల తెలంగాణ వ్యాప్తంగా పెరుగుతున్న వెలుగులోకి వస్తున్న పరిస్థితి ఉంది. అందుకంటే ముందు వెలమలు ఎవరైతే నక్సలైట్ ఉద్యమం నడిచేటప్పుడు దొరలు ఎట్లయితే పట్టణాలకు వలస వచ్చారో టీఆర్ఎస్ వచ్చిన తర్వాత వల్ల తిరిగి భూస్వాముల్ని వెలమలను కంబలను ఊరికి పంపింది. ఇంకా చట్టబద్ధం హక్కులు ఏం కల్పించింది అంటే నక్సలైట్లు భూ పంపిణీ చేశారు, ప్రభుత్వాలు భూ పంపిణీ చేశాయి, దాంతో వాళ్ళ చేతుల్లో భూములు లేకుండా పోయాయి. కానీ నక్సలైట్ల భూ పంపిణీ చేసినా కానీ ఇంకో ఏ రకంగా భూమి పంపిణీ చేసిన పరిస్థితిలో భూమి రికార్డు మారలేదు. కేసీఆర్ వచ్చి భూ ప్రక్షాళన రికార్డు చేశారు. ఉదాహరణకు సుధానపల్లి అని వరంగల్ జిల్లాలో, వరంగల్ అర్బన్ జిల్లాలో సుధాన్ అసలపర్తిలో సుధానపల్లి ఉంటుంది, అక్కడ మొత్తం ఊరు నక్సలైట్లు భూమి కబ్జా చేసి దొరను ఊరికి రామచంద్రుడు అనే ఒక భూస్వామిని ఊరికి పంపిస్తే రికార్డులు ఎక్కడ కూడా వాళ్ళ ఆయన పేరు తీసేసి దళితుల పేరు ఎక్కలేదు. చివరికి భూమి కొనుగోలు పథకం కింద పెట్టి ఆయన డబ్బులు ఇచ్చారు, అన్ని ఇచ్చారు. కానీ ఇప్పటికీ దళితుల చేతుల్లో భూములు రాని పరిస్థితి ఉంది. అంటే భూ రికార్డుల ప్రక్షాళన పేరుతోటి తిరిగి తెలంగాణలో వెలమల చేతులకు, కమ్మల చేతులకు, భూస్వాముల చేతులకు తిరిగి ఒక చట్టబద్ధంగా నేను దున్నుకుంటున్నా. కానీ ఆ పేరు మార్చుకోలేదు, రికార్డు మార్చుకోలేదు, 6 ఏళ్ళు మార్చుకోలేదు. దీంతో మళ్ళీ తిరిగి వాళ్ళకు హక్కులు ఇచ్చి మళ్ళీ భూమి మీద ఇవాళ కమ్మలకు యజమాన్యాన్ని ఇచ్చి మొత్తం రైతు బంధు పేరుతో కోట్ల రూపాయలు ఇవాళ ప్రభుత్వ నిధుల్ని తిరిగి భూస్వాములకు, పెట్టుబడిదారులకు, వ్యవసాయం చేయని వాడికి, వ్యవసాయం మీద ఆధారపడిన వాడికి ఇవాళ రైతు బంధు పేరుతో మొత్తం పోతుంది. వ్యవసాయ ఎస్సీ ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి కింద వ్యవసాయ శాఖకు నిధులు కేటాయిస్తే 90% నిధులు రైతు బంధు ఖర్చు పెట్టారు. ఈ 2 సంవత్సరాల్లో వ్యవసాయ శాఖ ఎన్నడూ నిధులు ఖర్చు పెట్టలేదు. కానీ రైతు బంధు పథకం వచ్చిన తర్వాత 2017-18, 2018-19 మొత్తం నిధులన్నీ 90% ఖర్చు పెట్టి వ్యవసాయ శాఖ ఖర్చు పెట్టే పరిస్థితి కొరసారు. అంటే పథకాల మీద 42 డిపార్ట్మెంట్లకు శాఖకులకు నిధులు కేటాయిస్తే 12 శాఖలు ఈ సంవత్సరంలో 2018-19 ఆర్థిక శాఖలో 0000. అంతకంటే ముందు ఒక 13, అంతకంటే ముందు 10. ఇంకొక గమ్మత్ ఏంటంటే మదర్ డిపార్ట్మెంట్ అని చెప్పుకుంటాం. మదర్ డిపార్ట్మెంట్ ఏంటిది? ఎస్సీ దళిత అభివృద్ధి శాఖ, ఎస్సీ కార్పొరేషన్, సోషల్ రెసిడెన్షియల్ పాఠశాల, గురుకుల సంస్థ. ఈ మదర్ డిపార్ట్మెంట్ కూడా సవరి తెలప్రేమ వర్ణిస్తుంది. ఈ మదర్ డిపార్ట్మెంట్ కూడా నిధుల్ని కేటాయించిన వాళ్ళకి నిధులు కేటాయించింది ఎక్కడ కూడా కనీసం 90% ఖర్చు పెట్టాలి. కానీ వాళ్ళ ఖర్చులు కూడా 60% దాటని పరిస్థితి కొనసాగుతున్న పరిస్థితి ఉంది. వాళ్ళ సంక్షేమ ఆస్తుల పరిస్థితి చూస్తే కండు నీళ్ళు వస్తాయి. ఖమ్మంలో ఒక స్పందన అమ్మాయి చనిపోయింది, కరెంట్ షాక్ తో చనిపోయాయి. మొత్తం రాత్రి అంతా 11 గంటల రాత్రికి మొత్తం షార్ట్ షాక్ వచ్చి మొత్తం ఆస్తులు అంతా చనిపోయింది. అంటే తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతున్న 700 హాస్టళ్లలో ఇప్పటికీ కనీస వసతి లేని పరిస్థితి కొనసాగుతుంది. దాదాపు ఒక 200 హాస్టళ్లు ప్రైవేటు అద్దె భవనంలో కొనసాగుతున్నాయి. కానీ కేసీఆర్ కు మాత్రం ఇక్కడ సెక్రటరీ కావాల్సి వచ్చింది, ఇక్కడ అసెంబ్లీ వచ్చింది, మంచి బిల్డింగ్లు ఉన్నాయి, ఇంకా 60-70 ఏళ్ళు ప్రగతి భవన్, 200 కోట్లు, ఇంకా 60-70 సంవత్సరాలు కొనసాగే కట్టడాలు ఉన్నాయి.
కానీ 70 నుంచి కొనసాగుతున్న సోషలిస్ట్ హాస్టళ్ళకి ఇవాళ ఇంకా 200కి పైగా హాస్టళ్ళు ప్రైవేట్ బిల్డింగ్లు కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వ భవనాలు కొనసాగుతుంది, నా దాంట్లో నీరు లేదు, ఎక్కడ లేదు. ఇవి ఎంత దుర్మార్గం అంటే కటింగ్ ఛార్జీకి వాడు 12 రూపాయలు ఇస్తాడు నెలకు. తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్పింది, మేము కాస్మెటిక్ ఛార్జీని మొత్తం పెంచేస్తామని చెప్పింది. పెంచిండ్రు 40 రూపాయల నుంచి 55 రూపాయలు చేశారు, కానీ కటింగ్ ఛార్జీ అంతే ఉంచారు. 12 రూపాయలకి వాడు కటింగ్ చేస్తాడు. గ్రామీణ అర్బన్ ప్రాంతాల్లో హాస్టల్స్ ఉన్నాయి, ఇక్కడ తిరుమలగిరిలో, కవాడిగూడలో, ముషిరాబాద్లో, హైదరాబాద్ లాంటి దాని ఇంట్లో కూడా హాస్టల్స్ ఉన్నాయి. ఎక్కడ కూడా ఇవాళ 60 రూపాయలకు 70-80 రూపాయలు తప్పితే కటింగ్ రాదు, కానీ ఇవాళ 12 రూపాయలు కటింగ్ ఇస్తుంది. సన్న బియ్యం పేరుతోటి, ఒక్క సన్న బియ్యం విద్యార్థికి ఇస్తున్న పేరుతోటి మొత్తం ఇవాళ సంక్షేమ రంగాన్ని, మొత్తం దళితుల అభివృద్ధిని కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన పరిస్థితి ఉంది, నిర్వీర్యం చేసిన పరిస్థితి కొనసాగుతుంది. ఇవాళ తెలంగాణ ఏర్పడిన తర్వాత మరి ఎస్సీఎస్టీ డెవలప్మెంట్ ఫండ్ ఏదైతే క్రియేట్ అయిందో దాని మీద మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నాము. ప్రభుత్వాలు అమలు చేయాలన్నా చట్టపరమైనటువంటి హక్కులను ప్రజా సంఘాల ద్వారా మనము అడగకపోతే, లేదంటే అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ మనం ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యేలు కాను అడగకపోతే ఎవరు కూడా దాన్ని అమలు చేసేటువంటి పరిస్థితులు ఇంతకుముందు లేవు. మరి ఇప్పుడు తెలంగాణ ఏర్పడక ముందు ఎంత ఉత్సాహంగా మాట్లాడినటువంటి కేసీఆర్ మరి ఈరోజు ఇన్ని రకాలుగా ఈ చట్టాలను అమలు కాకుండా చేస్తున్నాడు. మరి వాళ్ళు ప్రభుత్వాలు అంటే సర్వీస్ ప్రొవైడర్స్, వాళ్ళు 5 సంవత్సరాల కోసం ఒక కాంట్రాక్ట్ వాళ్ళు, మనం ఎన్నుకున్నాము ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు. మరి సర్వీస్ ప్రొవైడర్గా ఉన్నటువంటి వాళ్ళు నా జాగిరుగా భావించి ఈ చట్టాలను అమలు చేయకపోతే చాలా పెద్ద నేరం ఇది. మరి దీన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్ళి ఏ విధంగా దీన్ని అమలు చేయాలి, ప్రజా సంఘాలుగా మనం ఏం చేస్తే బాగుంటుంది దీని మీద, మరి దీని మీద మనం ఒకసారి అందరం మాట్లాడదాం. ముందు అంజనేయులు గారు మీరు చెప్పండి. 2014లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి దళితులు ఆదివాసీలు మా జీవితాల్లో పెద్ద మార్పు రాకపోతుంది, ఒక ప్రజాస్వామీకరణ జరగబోతుందని ఆశపడ్డారు. చట్టం స్ఫూర్తిని సక్రమంగా అమలు చేయకుండా గత ప్రభుత్వాలు ఏవైతే తప్పిదాలు చేశాయో ఈనాటి ప్రభుత్వం కూడా జనాభా ప్రాతిపదిక కంటే కూడా జనానికి జనాభాకి మించి కూడా నిధులు కేటాయింపులు బడ్జెట్లో చక్కగా చూపిస్తున్నారు. బయట సామాజిక వర్గాలు అసూయ పడేంతగా అన్ని ఎస్సీ ఎస్టీలకే ఇస్తున్నారు అనేంత ప్రచారం అయితే టీవీలో పేపర్లో జరుగుతుంది, దినపత్రికల్లో. కానీ వాస్తవానికి వచ్చేటప్పటికి ఈ నిధులు అనేవి సక్రమంగా వారికి చేరటం లేదు. ఉదాహరణకి రైతులకి రైతు బంధు ఇస్తానంటే రైతు బంధు డబ్బులు ఖచ్చితంగా వాళ్ళకి చేరుతున్నాయి. ఉద్యోగస్తులకి జీతాలు పెంచితే 43% ఫిట్మెంట్ ఇస్తే అది ఖచ్చితంగా వాళ్ళ ప్రతి నెల వాళ్ళ జీతం వాళ్ళ జేబుల్లోకి వెళ్ళిపోతుంది. కానీ ఎస్సీలకి కాకతీయ మిషన్ కాకతీయ కానివ్వండి, మిషన్ భగీరథ కానివ్వండి, కాళేశ్వరం ప్రాజెక్టుకి డబ్బులు కేటాయించిన దానికంటే ఎక్కువ ఖర్చు పెడుతూ ఉన్నారు. కానీ ఎస్సీ ఎస్టీ సప్లాన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఎస్సీ ఎస్టీ డెవలప్మెంట్ ఫండ్ నుంచి ఏదైతే నిధులు కేటాయిస్తున్నారో అవి సక్రమంగా వాళ్ళకి చేరటం లేదు అనేది ఒక ప్రధానమైనటువంటి మా పరిశీలన, మా అబ్జర్వేషను. ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారం కూడా అంటే ఎవరు అక్కడ నుంచి తప్పించుకుపోవడానికి అవకాశం లేదు. ఈ నిధుల మీద ఎవరైతే ఎవరికైతే ఇస్తామని చెప్పారో ఉద్యోగస్తులకు కానీ, లేకపోతే రైతులకు కానీ, లేకుంటే కాళేశ్వరం ప్రాజెక్టుకి కానీ, లేకుంటే ఇతర రంగాలకు ఏదైతే ఇచ్చేసారో అవన్నీ ఎట్లా సక్రమంగా అమలు జరుగుతున్నప్పుడు ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు ఎందుకు అమలు జరగటం లేదు? అంటే పాలక వర్గాలకి ఎక్కడో ఈ వర్గాల పట్ల ఎక్కడో చిన్న చూపు ఉంది అధికార పక్షానికి, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడో చిన్న చూపు ఉందేమో అనేటువంటి ఒక భయం ఆందోళన మళ్ళీ కొనసాగుతుంది. గత ప్రభుత్వాల మీద నా అభిప్రాయం కొనసాగింది, స్పందించడం లేదు. రెండోది, ఈ 5 సంవత్సరాల్లో ప్రత్యేకించి మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో జరిగిన ఎస్సీ ఎస్టీల అభివృద్ధి మీద ఒక శ్వేతపత్రం ప్రభుత్వం తీసుకురావాలి. ఏమేమి కార్యక్రమాలు చేపట్టాము, ఏమో అభివృద్ధి సంక్షేమ పథకాలు చేపట్టాము, ఎన్ని నిధులు కేటాయించాము, ఇదిగో ఇక్కడ అభివృద్ధి చేశామని చూపించడానికి మాకు కళ్ళుండి చూడగలిగేటువంటి అభివృద్ధిని మాకు చూపించమని అడుగుతున్నాం. మీరు మిగతా అన్ని రంగాలకు కేటాయించిన నిధులు ఖర్చు అవుతున్నప్పుడు మా వర్గాలకు కేటాయించిన డబ్బులు ఎందుకు ఖర్చు కావట్లేదు అనేది అది ఒకటి. రెండోది, రాష్ట్ర ప్రభుత్వం సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కానివ్వండి, లేకపోతే ముఖ్యమంత్రి గారు కానివ్వండి, లేకపోతే అధికారులు కానివ్వండి, దళిత ఆదివాసీ సామాజిక వర్గాల ప్రతినిధులతోటి ఒక క్రమం తప్పకుండా క్వార్టర్లీ రివ్యూ మీటింగ్స్ జరపాలి. ఎవరైతే గ్రాస్ రూట్స్ లెవెల్లో కింది స్థాయిలో పనిచేస్తున్నారో, ఎవరైతే వీటన్నిటి మీద పరిశోధన చేస్తున్నారో, లెక్కలు తీస్తున్నారో, అభివృద్ధిని చూస్తున్నారో, వాళ్ళతో డిస్కస్ చేసి గ్యాప్స్ని ఐడెంటిఫై చేసి ఒక సక్రమైన పద్ధతుల్లో ఈ అభివృద్ధిని జనానికి చేరేలాగా చేయాలంటే రెగ్యులర్గా క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహించాలి ఈ వర్గాలతోటి, ఈ వర్గాల ప్రతినిధులతోటి.
అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా స్టేట్ లెవెల్లో వేసినటువంటి అఫెక్స్ కమిటీ ఏదైతే ఉందో అది స్ట్రెంగ్థన్ చేసి దాంట్లో అన్ని వర్గాల ప్రతినిధులను తీసుకొని ఆ సమావేశం రెగ్యులర్గా జరిగేలాగా చూసి దాంట్లో ప్రజల అభిప్రాయాలకి సంఘాల అభిప్రాయాలకు విలువనిచ్చి దాని మీద శ్రద్ధ పెట్టాలి. ఇవి మా అనుకుంటున్నటువంటి ప్రధాన విషయం. రామప్రసాద్ గారు, అయితే ముఖ్యంగా చట్టం తెచ్చే ముందు కానీ తెలంగాణ ఉద్యమం కానీ కేసీఆర్ పదే పదే చెప్తుండే, అన్ని మేనిఫెస్టోలు కూడా చెప్పాడు. గత ప్రభుత్వాలు అన్నీ కూడా ఎస్సీ ఎస్టీల డబ్బులు డైవర్ట్ చేసి ఖర్చు చేశారు, కానీ మా ప్రభుత్వము కేటాయించిన నిధులు 100% ఎస్సీ ఎస్టీలకు ఖర్చు చేసి మా చిత్తశుద్ధిని నిరూపించుకున్నాను. ఇది మనం చెప్పింది కాదు, డిమాండ్ కాదు, ఆయన సొంతంగా లోపలికి వచ్చి చెప్పింది. ఆయన చెప్పుకుంటూ అరే గత ప్రభుత్వాలు ఔటర్ రింగ్ రోడ్కు హుసేన్ సాగర్కు ఫ్లైఓవర్స్కు ఖర్చు చేశారు, మా ప్రభుత్వం అట్లా చెయ్యదని ప్రకటించిన తర్వాత ఆయన పెట్టిన బడ్జెట్లో అన్నట్లు మూసికి కూడా కేటాయింపులు జరిగింది. అప్పుడు రింగ్ రోడ్కు పెడితే ఇప్పుడు సిటీ రోడ్లకు పెడుతున్నాడు, పెద్ద మార్పే. అయితే మనం చేయాల్సింది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ గత ప్రభుత్వాల కంటే గత పార్టీల కంటే కూడా వీళ్ళకు టీఆర్ఎస్లకు ఎక్కువ అవగాహన ఉంది. వాస్తవానికి చెప్పాలంటే చాలా క్లాస్ వైజ్ పాయింట్ వైజ్ కూడా చెప్తారు. అయితే మనం ఇప్పుడు ఏం డిమాండ్ చేయాల్సిన అవసరం ఉందంటే నువ్వు చేసిన చట్టాన్ని నువ్వు 100% అమలు చేసే చర్యలకు నువ్వు ముందు చెయ్యు, అది అడిషనల్ కొద్దు దాన్ని మీరు అమలు చేయాలని మనం డిమాండ్ తీసుకపోతే బాగుంటుంది. దీనికి ఇప్పుడున్న వ్యవస్థలో కంపల్సరీ ప్రజా ఉద్యమం ద్వారానే మన హక్కులు సాధించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ చట్టంలో ఉన్న లొసుగులు ఏ విధంగా నిర్వీర్యమవుతున్నాయి అనేది మనం గ్రౌండ్ లెవెల్లో తీసుకుపోయే ఆవశ్యకత ఇప్పుడు కంపల్సరీ ఏర్పడ్డది. చాలా గ్యాప్ ఏర్పడ్డది ప్రజలకు. ఇప్పుడు మాట్లాడుతున్న కొన్ని సంఘాలకే తప్ప మిగతా ఈ ఫిగర్స్ జరుగుతున్న అన్యాయం ఎక్కడ కూడా తెలుస్తలేదు. అందులో ఈ లోపాలను అన్ని కూడా తెలియజేసుకుంటూ మనం కింద ఒక ఉద్యమాన్ని నిర్మించడంతో పాటు ఇటు పైన ముఖ్యమంత్రి కానీ దళిత అభివృద్ధి శాఖ మంత్రియే కానీ లక్కీగా అన్ని వెల్ఫేర్లకు ఒకటే మంత్రి ఉన్నాడు ఇప్పుడు ఆయనతో కానీ ఈ చట్టం అమలు చేయడానికి బేసిక్గా మనం ఉన్న సెక్షన్లను ఏ విధంగా అమలు చేసుకోవాలని మనం ఒక డిమాండ్ తీసుకుని వాళ్ళ దగ్గర పోయి అవి అమలు చేయించుకునే వ్యవస్థను మనం చేయగలిగితే అది మనం కొంచెం సార్థకంగా ఉంటుంది. ప్రజాసంఘాల సంఘటితంగా చేస్తేనే అది సాధ్యమవుతుంది. అయితే ముఖ్యంగా ఈ చట్టంలో ఏమున్నదంటే హై పవర్ కమిటీ ఒకటి ఏర్పాటు చేయాలి, దానికి ముఖ్యమంత్రి చైర్మన్గా ఉండాలి. ఆ కమిటీలో ఒక 5 యాక్టివిస్టులను కూడా తీసుకొని కమిటీని ఏర్పాటు చేసి ఇది ప్రతి సంవత్సరము 2 సోషల్ ఆడిట్ జరగాలి. దీని మీద రివ్యూ జరగాలి. రివ్యూ జరిగి ఈ దీని మీద ఉన్న లోపాలు కానీ ఇంకేం కావాలని మాట్లాడాలి. రెండోది నోడల్ ఏజెన్సీ చైర్మన్గా మన సంక్షేమ శాఖ మంత్రి ఉంటాడు, ఆయన చైర్మన్గా ఉంటాడు. ఆ దీంట్లో కూడా ఒక 5 సభ్యులను తీసుకోవాలి. తీసుకొని ఆయన సంవత్సరానికి 2 కమిటీ రివ్యూ జరగాలి. ఈ కమిటీ లేదు. దీంతో పాటు జిల్లాలలో కూడా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ ఈ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద వేయాలి. దీంట్లో కూడా సేమ్ అదే ప్రొసీజర్ ఉంది. ఇవి ప్రతి 3 ఒకసారి సమీక్ష జరగాలి. ఈ సమీక్షలు జరిగే క్రమంలో ఎక్కడ లోపు ఉన్నది, ఎక్కడ జరిగింది, వీళ్ళకి ఏం పవర్స్ ఉందంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో డైరెక్ట్ పోయి డెవలప్మెంట్, ఇప్పుడు ఎస్సీ ఎస్టీ సర్పులను డబ్బులు తీసుకొని డెవలప్ చేస్తున్నారు, ఆడికి పోయి డైరెక్ట్గా విజిట్ చేసి దాంట్లో ఉన్న నాణ్యతను కానీ ఖర్చులు కానీ మనం పరిశీలించే అవకాశం ఉంది దాంట్లో ఆ కమిటీ. మనం సభ్యులుగా ఉంటే మనం అది చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ కమిటీలను మనం ఏర్పాటు చేసే వ్యవస్థను చేయాలి. తర్వాత ప్రధానంగా కమిటీలు ఉన్నా లేకున్నా ఏం లేకున్నా కానీ ప్రతిదీ కూడా ప్రభుత్వంలో జరుగుతున్న ఖర్చులు కానీ జరుగుతున్న డెవలప్మెంటే కానీ లోపం ఏది కూడా ఆన్లైన్లో పెట్టాలి. విచిత్రం ఏంటంటే గత ప్రభుత్వాలు అన్నీ కూడా ప్రతి జీవో కానీ ప్రతి ఇది కూడా ఆన్లైన్లో వస్తుండే. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ ట్రాన్స్పరెన్సీ అనేది కంప్లీట్గా పోయింది. చట్టంలో ఉన్నది ప్రతిది కూడా అకౌంటబిలిటీ గురించి మేము ఆన్లైన్లో పెడతామని. ఐటీ అభివృద్ధి జరుగుతుంది కానీ ఇక్కడ మన సప్లై ఎక్కడ లేదు. అంటే గతంలో ఉండేది, ఒక జీవో కొడితే ఇమీడియట్గా జీవో వచ్చేది, కానీ ఇప్పుడు ఆ జీవోలు రావు, ఈ ఖర్చులు రావు, అసలు డిపార్ట్మెంట్ కూడా వెతుక్కుంటున్నాడు మా డబ్బులు 7.5 సప్లంటబుల్ మేము టేబుల్ చేయాలంటే వాళ్ళకే దొరకలేని పని దుస్థితిలో వచ్చింది. అయితే ఈ అకౌంటబిలిటీ చేయాలని, ట్రాన్స్పరెన్సీ ఉండాలని చెప్పడం జరిగింది. కాబట్టి మీరు తప్పకుండా అకౌంటబిలిటీ చేయాలి. అయితే ఇది
మనం డిమాండ్ చేయాల్సింది. అయితే ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాయి, కొన్ని వాడుతున్నారు. ఇప్పుడు దీనికి టెక్నికల్గా ఒక కమిటీ వేసుకోవాలి, అంటే ఒక మేనేజ్మెంట్ ఒకటి చేసుకోవాలి. దానికి మంచిగా ఒక 30 మంది రిక్రూట్ చేసుకున్నారు, వాళ్ళకు సిస్టమ్లు ఇచ్చినాయి, వాళ్ళకి అకామిడేషన్లు ఇచ్చినాయి, అన్నీ జరుగుతుంది. అంటే వాళ్ళకి అనుకూలంగా ఉంది కాబట్టి. కానీ ప్రజలకు ఎస్సీ ఎస్టీలకు బెనిఫిట్ అయ్యే అంశాలు ఇవి ఇవి మాత్రం అమలు చేస్తున్నారు. ఇంకో ప్రధానంగా దీంట్లో ఖర్చు చేసిన వాళ్లకు ఇన్సెంటివ్ ఇవ్వాలి. మనం డిమాండ్ చేస్తే చైనాలకు కూడా పనిష్మెంట్ ఒకటి పెట్టిర్రు. అవి రెండు కూడా అమలు అవుతారు. కొన్ని ఇన్సెంటివ్ ఇస్తలేడు, అంటే వాస్తవానికి అది జరుగుతలేదు. ఖర్చు చేయడానికి పెనాల్టీలు కూడా లేవు. ఇవి రెండు జరుగుతాయి. ఎక్కడ వస్తుంది నీకు? ఇక్కడ అకౌంటబిలిటీ పోయింది, కమిటీలు లేవు. అంటే సీఎంఏ దాన్ని దారి మళ్ళిస్తున్నాడు కాబట్టి ఆయననే అమలు చేస్తాడు. వాళ్ళకి ఏం చెప్పాలనే వ్యవస్థ ఉన్నది కాబట్టి ఇవి ప్రధానంగా ఇవి చేయాలి. తర్వాత ముఖ్యంగా మనం డిస్కస్ చేయాల్సింది మీరు ప్రస్తావించినట్లు క్యారీ ఫార్వర్డ్ గురించి. క్యారీ ఫార్వర్డ్ గురించి చాలా గవర్నమెంట్కి అనుకూలంగానే వ్యవస్థను పెట్టుకున్నారు. అది క్యారీ ఫార్వర్డ్ చెప్పడానికి చాలా అందంగా ఉన్నది. అయితే మనం అనుకునేది ఏంటంటే 100 రూపాయలు ఎస్సీ ఎస్టీలకు పెట్టినప్పుడు ఆ 100 రూపాయలు ఖర్చు చేయాలని మనం అడుగుతున్నాం. 100లో 50 అయింది, ఇంకా 50 ఖర్చు చేయి క్యారీ ఫార్వర్డ్ చేయాలి. కానీ ఇప్పుడున్న టెక్నికల్ ఏమైందంటే చట్టంలో వాళ్ళు మాట్లాడేది ఏంటంటే ఎస్సీ ఎస్టీ సప్లై డబ్బులు కేటాయించినాం, ఖర్చు మొత్తం ఓవరాల్గా ఏపీలో మొత్తం తెలంగాణలో ఎంత బడ్జెట్ ఖర్చు అవుతుందో దాన్ని తమాషా ప్రకారం చేసి మేము అనౌన్స్ చేస్తాం తప్ప ఎస్సీ ఎస్టీలకు సపరేట్గా చేయద్దు, చేసే అవసరం లేదని చట్టంలో పెట్టారు. దాన్ని ఆశ్రయం అంటే మొత్తం 1000 రూపాయలు కేటాయించారు రాష్ట్ర బడ్జెట్ అనుకున్నాం. 1000 రూపాయలలో 900 ఖర్చు అయింది అనుకున్నాం. మనం కూడా 900 ఖర్చుల కింద కింద వస్తాం. మనమేమంటున్నాం, మాకు ప్రత్యేకంగా కేటాయించిన 100 రూపాయలలో మీరు ఎందుకు 50 రూపాయలు ఖర్చు చేసారు, మిగతా 50 క్యారీ ఫార్వర్డ్ చేయాలి. అయితే ఈ 90 ఖర్చు చేశారు కదా మొత్తం మొత్తం బడ్జెట్లో 10% కాలేదు కాబట్టి 10% మేము క్యారీ ఫార్వర్డ్ చేస్తామని కేటాయింపులు కూడా చేయట్లేదు. చేయలేదు కేటాయింపులు జరిగినా కేటాయింపులు జరిగినాయి తర్వాత కేటాయింపుల్లో మంజూరు చేసినాయి ఉన్నాయి, మంజూరు చేసిన దాంట్లో మళ్ళీ అమలు ఈ విధంగా. అంటే దేంట్లో కూడా క్యారీ ఫార్వర్డ్ లేదు. క్యారీ ఫార్వర్డ్ లో కూడా మొత్తం ఓవరాల్ ఎక్స్పెండిచర్ క్యారీ ఫార్వర్డ్ చేస్తాం తప్ప ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీలకు హ్యాపీ మేము చేయనని దాంట్లో పెట్టారు కాబట్టి ఇప్పటిదాకా కూడా క్యారీ ఫార్వర్డ్ రానే రాలేదు. అది కాబట్టి దాన్ని దాన్ని క్యారిఫికేషన్ చేశాం. ఒకటి చట్టంలో చాలా స్పష్టంగా రాసుకుంది ఏంటంటే ప్రతి పైసా మీద మేము సోషల్ ఆడిట్ చేస్తామని చెప్పారు, సామాజిక తనిఖీ చేస్తామని చెప్పారు. ఇప్పటికీ అటువైపుగా ప్రభుత్వం అడుగులేదు, అదొక కార్యరూపం దాల్చాల్సిన అవసరం ఉంది. రెండవ చట్టం ఇంకేం రాసుకున్నట్టే ఎప్పటికప్పుడు మేము దళితుల ఆదివాసీల స్థితిగతుల మీద ఒక ఒక స్టడీ చేస్తాం, ఒక నివేదికలు తయారు చేస్తాం అని చెప్పి ఒక అసలు ఎట్లా ఉంది స్టేటస్, ఒక స్టేటస్ పేపర్ని మేము ప్రతి ఇయర్ ఇస్తామని చెప్పారు. అది కూడా ఎక్కడ కూడా ప్రభుత్వం చేయని పరిస్థితి ఉండేది. ఒకటి బడ్జెట్ ఖర్చులు కేటాయింపులు ఒకటైతే అసలు దళిత ఆదివాసీల పరిస్థితి ఎట్లా ఉంది? గతంలో చంద్రబాబు ఉన్నప్పుడు జస్టిస్ పుణ్యాయ కమిషన్ ఇచ్చింది, జస్టిస్ పుణ్యాయ కమిషన్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఒక నివేదిక ఇచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ కోలంలో అనేకంగా అనేక సలహాదారులు వచ్చారు, అనేక మంది కొత్త కొత్త ఉద్యోగాలు క్రియేట్ చేసి సలహాదారుల పేరుతోటి రకరకాల స్టడీ చేస్తూ ఉన్న పరిస్థితి, రైతుల కోసం జరుగుతూ ఉంది, రకరకాల జరుగుతుంది. దళితులకు సంబంధించి అసలు దళిత ఆదివాసీల పరిస్థితి ఏముంది ఈ రాష్ట్రంలో? వాళ్ళకి భూమికి ఎన్ని ఎంతమందికి భూమి లేదు, ఎంతమందికి ఉపాధి లేదు, ఎంతమందికి ఉద్యోగాలు లేవు, ఉపాధి ఇవన్నీ ఒక స్టడీ ఒక నివేదిక ప్రభుత్వం తీసుకురావాలి. మూడవది ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చినట్టే వెంటనే ఒక దళితులకు ఆదివాసులకు సంబంధించి వాళ్ళ ప్రగతి మీద చర్చించేందుకు ఒక ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ ప్రగతి మీద ఒకటి ప్రభుత్వం వెంటనే చర్చించాల్సిన అవసరం ఉంది. మూడవది వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పారంటే మేము ప్రతి మండలంలో అంబేద్కర్ వికాస కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో వాళ్ళు పోటీ పరీక్షలు సిద్ధమైనందుకు మేము అంబేద్కర్ వికాస కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. అది కూడా ఇప్పుడు వరకు ఏర్పాటు కార్యరూపం దాచలేదు. అది కూడా ఒకటి ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉంది. రెండవది కులాంతర వివాహాలు ఎవరైతే చేసుకున్నారో వాళ్ళకి మేము 50,000 నుంచి 1,00,000 రూపాయలు చేస్తామని చెప్పారు. ఇప్పటికీ ఆ హామీ ప్రభుత్వం నెరవేర్చలేదు. రెండో ఆల్రెడీ ఒక పథకం అమలవుతుంది కళ్యాణ లక్ష్మి అని, దానికి 1,16,000 ఇస్తున్నారు. మరి ఎందుకు ఒక కుల నిర్మూలన, ఒక మొత్తం ప్రజలు ప్రజల్లో సమాజం అంతా ఒక సమానత్వంతో నడవాలంటే కులాంతర వివాహాలు కావాలని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు. అందులో వెలుగులోనే ఒక పథకం ఉంది కులాంతర వివాహాలు చేసుకునే వారు సపోర్ట్ చేస్తామని. అట్లా నువ్వు 50,000 నుంచి దాన్ని 1,00,000 పదార్లకు చేయాల్సిన అవసరం ఉంది. రెండోది ఇంతకుముందు రామప్రసాద్ గారు చెప్పినట్టు రెగ్యులర్గా దీని మీద ఒక రివ్యూ జరగాలి.
ప్రభుత్వం తనకు తాను సమీక్ష జరగాలి, జిల్లా స్థాయిలో సమీక్ష జరగాలి. ఇది ఇక్కడ జరగట్లేదు. రెండోది అసలు ఏమేమి పథకాలు ఉన్నాయో ప్రభుత్వం చట్టంలో రాసుకుంది. చట్టం ఏం చెప్పింది, ఏమేమి పథకాలు ఉన్నాయో మేము నియోజకవర్గాల వారిగా కళాకారులతోటి ఒక చైతన్య సదస్సులు చేస్తామని చెప్పింది. ఇప్పటికి ఎక్కడ కూడా చైతన్య సదస్సు జరగలేదు. మన దగ్గర సాంస్కృతిక సారథి ఆల్రెడీ తెలంగాణలో ప్రభుత్వం దగ్గర ఒక సాంస్కృతిక సారథి ఉంది, 500 మంది కళాకారులు ఉన్నారు రెడీమేడ్గా. నువ్వు నీకు ఏది కావాలంటే సారు కారు 16 అనే ప్రచారం జరిగింది కదా. ఈ సారు అసలు తెలంగాణలో దళితులకు ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి, ఏం కళ్యాణ లక్ష్మి ఏంటి, భూమి కొనుగోలు పథకం ఏంటి, అంబేద్కర్ ఓవర్సీ పథకం ఏంటి, రాజీవ్ విద్యానిధి పథకం ఏంటి, ఈ పథకాల మీద ప్రజలకు అవగాహన పెంచేందుకు ఇటువంటి నియోజకవర్గ స్థాయి ప్రచార సదస్సులు చైతన్య సదస్సులు జరగాల్సిన అవసరం ఉంది. రెండోది దళిత ఎమ్మెల్యేలు కేవలం ఒక పార్టీ రిప్రజెంటేటివ్స్ కాదు, వాళ్ళు రాజ్యాంగబద్ధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందించిన రిజర్వేషన్ ఫలితంగా ఈ కమ్యూనిటీల అభివృద్ధి కోసం ఉండడానికి రిజర్వేషన్ విధానం వచ్చింది. కాబట్టి ఇప్పటి వరకైనా దళిత ఎమ్మెల్యేలు చాలా మంది డైనమిక్ ఎమ్మెల్యేలు ఉండరు. మీరు ఒకసారి ఈ ప్రభుత్వాన్ని ఈ ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేయమట్లేము, మీరు మాట్లాడండి, చర్చించండి, బయట సంఘాలు చేస్తారు. కాబట్టి ఆ ఎమ్మెల్యేలు కూడా నోరు విప్పాల్సిన అవసరం ఉంది. రెండోది దళిత ఆదివాసీలకు కేసీఆర్ పట్ల ఇంకా భ్రమలు పెంచుకోవాల్సిన అవసరం లేదు. కేసీఆర్ అంటే ఏందో 5 నెలలు అర్థమైపోయింది. కాబట్టి ఇక్కడైనా ఎస్సీ ఎస్టీలు బీసీలు 93% ఉన్న ప్రజలు కేసీఆర్ వైఖరిని అర్థం చేసుకున్నారు. కాబట్టి ఆ భ్రమల నుంచి బయటకు వచ్చి పోరాట మార్గం ద్వారానే హక్కులు సాధించుకోవడం అని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండో, దాన్ని మనం అమలు చేయకపోతే ఈ తెలంగాణలో దళితులకు ఆదివాసీల అభివృద్ధి అనేది శూన్యంగా కనిపిస్తుంది. ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు ఏ విధంగా దారి మరలుతున్నాయి, దుర్వినియోగం ఏ విధంగా చేస్తున్నారు, కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమలు చేస్తానని చెప్పి ఏ విధంగా దాన్ని చేయకుండా మన దారి మళ్ళుతున్నటువంటి నిధులపైన చాలా వివరంగా మన వచ్చినటువంటి ప్యానలిస్ట్లు అందరూ కూడా మాట్లాడారు. మరి ముఖ్యమంత్రి ముఖ్య సేవకుడిగా చేయవలసినటువంటి పనులు, అలాగే కేంద్రంలో ప్రధానమంత్రి ప్రధాన సేవకుడిగా చేయవలసిన పనులు, ఈ రెండు కూడా విస్మరించి మరి భారతదేశంలో ఉన్నటువంటి చట్టాల పరంగా ఎవరైతే ఎన్నుకోబడినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళే చేయకపోతే మిగతా వాళ్ళలో ఎటువంటి స్పందన ఉంటుంది, ఏ విధంగా ఈ చట్టాలను అమలు చేసేటువంటి అధికారులు కానీ ఏ విధంగా పనిచేస్తారు, మరి ప్రజా సంఘాల ద్వారా ఏ విధంగా దీన్ని స్పందించాలి, మరి ఈ ఉద్యమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలో ఇవన్నీ కూడా ప్యానలిస్టుల ద్వారా మనం తెలుసుకున్నాము. ఈరోజు ఈ చర్చలో ఈ ప్రధానంగా ఎస్సీ ఎస్టీ సప్లాన్ పైన రాష్ట్ర ప్రభుత్వ వైఖరి పైన ఎన్నో అంశాల మీద ఈ చర్చలో వచ్చినటువంటి మన మిత్రులందరికీ కూడా మరొక అంశంతో మీ ముందుకు వస్తాం. జై భీ, జై భీ, జై భీ. సమాంతర భారత్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట నొక్కండి.